అంటే మీరు ప్రీవియస్ వీడియోలో టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు కదా, ఐఏఎస్లో ఎంత ఇంపార్టెన్స్ అనేసి. ఈ బుక్ ఏంటండి అంటే నేను మాట్లాడుతున్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను, వావ్ దీంట్లో మీరు టుడేస్ ప్లాన్ అనే ఒక కాలం ఉంది, కింద టుడేస్ మై 3 మిస్టేక్స్, టుమారోస్ మై 3 ప్లాన్స్ అని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఒక డైరీ ఫామ్ లాగా స్కూల్లో ఉంటుంది కదా అలా ఉంది. కానీ దీన్ని బిహైండ్, ఈ కాన్సెప్ట్ బిహైండ్ ఏమైనా రీజన్ ఉందా అండి? యా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టుగానే ఇంతకుముందు మనం ఒక వీడియోలో టైం మేనేజ్మెంట్ గురించి ఒకసారి మాట్లాడాం, కానీ చాలామంది స్టూడెంట్స్కి మేము ఏం చేస్తాం, టైం మేనేజ్ చెయ్యండి అని చెప్తాం. కానీ చెయ్యండి అని చెప్పినప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఒక నేను మీకు ఇంతకుముందు కూడా ఒకటి వీడియోలో టైం టేబుల్ చూపించాను, ఒక టైం టేబుల్ ఇలా వేస్తాం మేము, వేసి స్టూడెంట్స్కి ఇస్తామని చెప్పాను. దీన్ని ఫాలో అవుతారు, కానీ మొదటి 10 రోజులు ఫాలో అయిన తర్వాత అందులోకి ఆరంభ స్వరత్వం లాగా తర్వాత ఎందుకులేరాబో అని ఆపేయచ్చు. అందుకని టు అలర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, ఐ హ్యావ్ డిజైన్డ్ 1 డైరీ. ఇప్పుడు మీ చేతిలో నా చేతిలో ఉన్నది అదే. దీన్ని ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ ప్లానర్, దీన్ని కూడా డ్రీమ్ బిలీవ్ అండ్ అచీవ్ అనం. కలలు కనండి, డ్రీమ్ నమ్మండి, బిలీవ్ సాధించండి. ఇప్పుడు ఏం చేస్తాను దీన్ని నేను అంటే, ఒక డే అంతటిని మీ చేతిలో ఉన్నది కాబట్టి మీకు అర్థమవుతుంది. ఈ డే అంతటిని ఒక మార్నింగ్ ఏదో 7 o'clock నుంచి రాత్రి పడుకునేంత వరకు 10 o'clock వరకు ఐడియల్ టైమింగ్స్ అవి కాబట్టి పెడతాం మనం. ఏ 5కో 6కో లేస్తారు ఒక స్టూడెంటు, 10కో 11కో పడుకుంటారు. అందుని ఈ టైం అంతా చూసుకున్నప్పుడు అవర్లీ రాసాం మనం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ ఒక స్టూడెంట్ ఏం చెయ్యాలో ఇందులో ఉంటుంది, దాన్ని టుడేస్ ప్లాన్ అన్నాం. ఆ తర్వాత చూడండి అక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ గోల్స్ ఉంటాయి. ఈ నెల ఏం చేయాలి అని ఒకసారి ఉంటే ఈ రోజు ఏం చేయాలి ఇంకోలు ఉండొచ్చు. అప్పటికప్పుడు ఆ రోజు ఏం అనిపించవచ్చు నీకు, ఈ సంవత్సరం ఏం చేయాలని. సో నీ గోల్స్ ఏంటి ఇక్కడ రాసుకుంటే దాని తక్క యాక్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. అలాగే ఆ పైన చూడండి, యాక్చువల్గా టుడేస్ టాప్ 3 ప్రయారిటీస్. మొత్తం ప్రతి ఒక్క స్టూడెంట్కి 3 ప్రయారిటీలు ఉంటాయి. ఇవాళ హిస్టరీ చదవడం ప్రయారిటీ అయితే, 2nd ప్రయారిటీ ఎకానమీ చదవడం అయితే, 3rd ప్రయారిటీ ఏమో జాగ్రఫీ చదవడం అయితే, ఇంకొక 10 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత రేపటి నుంచి మారచుట్టు ప్రయారిటీ. ఎందుకంటే ఇవాళ నువ్వు హిస్టరీ బాగా చదివావు కానీ రేపు రోజున సైన్సెస్ అసలు చదవలేదు, అయితే గో ఫర్ సైన్సెస్. తర్వాత వచ్చేసి మీరు కింద చూడండి, టుడేస్ మై 3 మిస్టేక్స్, టుమారోస్ మై 3 ప్లాన్స్ అండ్ ప్రొడక్టివిటీ స్కోర్. టుడేస్ మై 3 మిస్టేక్స్ అంటే ప్రతిరోజు నువ్వు ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తావు. ఆ రోజు హఠాత్తుగా ఎవరో ఫ్రెండ్ వస్తాడు, కర్మకాలి మొహమాట పడి ఓకేరా అంటావు, ఏది బయటికి వెళ్దాం చాయ్ తాగుదాం, 2 గంటలు ఎగిరిపోతుంది, అరే అనవసరంగా అనరా అనుకుంటావు, కానీ ఎగిరిపోయింది కాదండి. అలాగే మిగతా కూడా ఏదో మొహమాటం వద్దో, అన్ప్లాన్డ్గా ఉండో. సో యూ హ్యావ్ లెర్న్ టుడే, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, అందులోంచి యూ లెర్న్ సంథింగ్ సింపుల్. అలాగే టుమారోస్ మై ప్లాన్స్ అన్న లెసన్స్ ఏదో అక్కడ రాసుంటాము, టుమారోస్ మై 3 ప్లాన్స్. ఇవాళ మిస్టేక్లోంచి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కావచ్చు, లేదా మార్నింగ్ నుంచి చదవాలి అనుకున్నవి ఆల్రెడీ నేను ఇచ్చిన టైం టేబుల్ ఉంటాయి కదా అవి చదవకపోవడం కావచ్చు, అవి రేపటి యొక్క ప్లానింగ్లోకి రేపు ఏం చదవాలి అనే దాంట్లోకి వెళ్తుంది. దాని ప్రకారం రేపటి యొక్క మళ్ళీ డైలీ మారుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రాత్రి పడుకునేసరికి 10 మార్కులకి ఎంత వేసుకుంటావు ప్రొడక్టివ్ స్కోర్ అని చెప్పి లాస్ట్లో. పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. ఎవరు ఏం స్కోర్ అయ్యారు నీకు, నీకు తెలియదా రాత్రి పడుకునేసరికి? ఆ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా ఐఏఎస్ అవుతావు నువ్వు? ఎవరిని ఐఏఎస్ చేస్తావు వచ్చేసి? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం అనేదాన్ని ఎవరైనా బయట నుంచి వచ్చి అందరూ కలిసి ఆయన కూర్చోబెట్టలేదు కదా, పాదయాత్ర చేస్తే అయ్యారు. నరేంద్ర మోడీ అని అంతే కదా. ఎనీ వన్ ఈ ప్రపంచంలో పీవి సింధు చెమటోడ్చి జిమ్కి వెళ్ళి శరీరాన్ని అంతని కష్టపెట్టుకుని చేస్తేనే కదా కాంస్యం వచ్చింది, అంత కష్టపడితే కాంస్యం వచ్చింది. ఇంగ్లీష్లో నవల్లో కొటేషన్ ఉంటుంది, నువ్వు నడవాలి అంటే పరిగెత్తు అన్నారు,
అంటే పరిగెత్తడం అనే ఏం పెట్టుకుంటే కాస్త కోస్త నడుస్తావు. అందుకని ఎవ్రీడే రాత్రి అయ్యేసరికి నువ్వు ఎంత సాధించావో ప్రొడక్టివిటీ స్కోర్ 10 మార్కులు వేసుకో. నాకు తెలిసి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో అసలు ఈ గురుకులం అనే కొత్త పేరుతోటి వచ్చింది. నేనే మొదట అందరూ కూడా ఐఏఎస్ అకాడమీ, ఐఏఎస్ కోచింగ్ సెంటర్, ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ అనే పేర్లే ఉంటాయి. బట్ అండ్ ఈ గురుకులం అనే కాన్సెప్ట్, దాంతోపాటు ఇలాంటి ఒక డైరీని మాకు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఇదొక డైరీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది ఎవరికైనా పనికొస్తుంది, ఐఏఎస్ ఆస్పిరెంట్కి సంపూర్ణంగా పనికొస్తుంది అన్నమాట. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా చూసానండి, ఇలాంటి మంచి నీట్గా కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇలా డిజైన్ చేస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ.